మరి మన రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ టైప్ చికెన్ పీస్లను తీసుకున్నాను. తీసుకుని వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి కాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. చికెన్ పీసులకు మొత్తం 2 సైడ్లు బాగా పట్టించుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన నానపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వేసుకుంటున్నా. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా బదులు తందూరి చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఇందులో నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్ పీస్లను తీసుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత నానిన చికెన్ పీస్లను తీసేసుకొని ఇందులో వీటికి మసాలా పట్టించుకుందాం. మొత్తం 2 సైడ్లు మంచిగా పట్టించుకోవాలి మసాలా అనేది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చికెన్ పీస్లని ఒక 2 అవర్స్. నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చికెన్ పీస్లను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకున్నా. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో లెగ్ పీసులను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కాల్చుకునేటప్పుడు ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీదనే పెట్టాలి ఫస్ట్. మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ లెగ్ పీస్లోకి మనం ఇందాక లెగ్ పీస్లో పెట్టుకున్న మసాలా వీటి పైన కొంచెం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం పట్టించినాక ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత తీయాలి. చూడండి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ తండూరి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.